హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఫిబ్రవరి నెలలో ఏ పథకాలు అమలు కాబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఫిబ్రవరి నెలలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న పథకాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ఇక ఫ్రెండ్స్, మహిళలందరికీ కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించనుందని తెలంగాణ ప్రభుత్వం అయితే పేర్కొంది. ఈకేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుండాలి. ఫ్రెండ్స్, ఎవరైతే ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుంటారో అటువంటి వాళ్ళకి మహాలక్ష్మి పథకం కింద 500 గ్యాస్ సిలిండర్ అయితే అందించనుంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఫ్రెండ్స్, రెండవ పథకం ఏమిటంటే ఇందిరమ్మ ఇల్లు పథకం. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు పథకం అయితే వర్తిస్తుంది. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, అలాగే 500,000 రూపాయలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం అయితే అందించనున్నారు. ఫిబ్రవరి నెలలోనే ఈ పథకం కూడా వాళ్ళకి వర్తించనుంది. అలాగే ఫ్రెండ్స్, చేయూత పెన్షన్. ఇక ఎవరైతే చేయూత పెన్షన్కి లబ్ధిదారులు ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ పెన్షన్ కూడా అందించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి నెలలో ఈ పథకాలు అయితే అమలు చేయనున్నారని వార్తలు అయితే వస్తున్నాయి. మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మాకు సపోర్ట్ని ఇవ్వండి.